ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రాజెక్టుల యాత్రకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టడం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ప్రాజెక్టుల యాత్ర చేపట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో లోపాలను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టిన జగన్ ఇప్పుడు పార్టీ శాసనసభ్యులతో కలిసి ఈ రెండు జిల్లాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రాజెక్టుల బాట చేపడుతున్నారు. యాత్ర తొలి రోజు ఉభయ గోదావరి జిల్లాలో జరగనుంది. ఉదయం 10 గంటలకు రాజమండ్రి వెళ్లనున్న జగన్ బృందం అక్కడి నుంచి ధవళేశ్వరం వెళ్లి అక్కడ సర్ ఆర్థర్ కాటన్, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత పట్టిసీమ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి పట్టిసీమ రేవులో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.